ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల చివరి వారంలో జిల్లా పర్యటనకు రానున్న సీఎం ఇందిరా జలప్రభ పథకం ప్రారంభంతో సాగునీటి కల్పన రచ్చబండలో వెల్లడించిన మంత్రి రామ్రెడ్డి. నేడు రేపు వస్త్ర దుకాణాల బంద్, వ్యాట్ రద్దు చేయాలని వ్యాపారుల డిమాండ్. ఆదరణ కోల్పోతున్న వృత్తులు, ఆదుకోవాలని కోరుతున్న అసంఘటిత రంగ కార్మికులు. నిరవధిక సమ్మెకు దిగిన ఉద్యోగులు, స్తంభించిన 104 సేవలు, సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన చేస్తామని ప్రకటన. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల చివరి వారంలో జిల్లా పర్యటనకు వస్తారని రాష్ట్ర మంత్రి రామ్రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రాజకీయ లబ్ది కోసం ప్రజలను ఇబ్బంది పెట్టకుండా రచ్చబండ కార్యక్రమాలకు పార్టీలు సహకరించాలని మంత్రి కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు బందోబస్తు మధ్య రచ్చబండ కార్యక్రమం జరిగింది. మంత్రి రామ్రెడ్డి, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, స్థానిక అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల చివరి వారంలో ఖమ్మం జిల్లా పర్యటనకొస్తారని, ఆయన చేతనే కరువు జిల్లా ప్రకటన చేయిస్తానని మంత్రి రామ్రెడ్డి తన ప్రసంగంలో ప్రజలకు మరోసారి భరోసా ఇచ్చారు. ఇందిరా జలప్రభ పథకంతో దళిత రైతుల భూములకు సాగునీటి వసతి కల్పిస్తామని చెప్పారు. 81,000 ఎకరాలకు సాగునీటి వసతి కలుగుతుందని తెలిపారు రామిరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్కు వ్యతిరేకంగా రాష్ట్ర టెక్స్టైల్స్ అసోసియేషన్ ఇవాళ రేపు వస్త్ర దుకాణాల బంద్ నిర్వహిస్తోంది. ప్రభుత్వం వ్యాట్ను ఉపసంహరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ఖమ్మం జిల్లాలో వస్త్ర దుకాణాల బంద్ విజయవంతమైంది. ఇవాళ రేపు బంద్ నిర్వహిస్తున్నట్లు దుకాణాల ఎదుట వ్యాపారులు బోర్డులు పెట్టి మూసివేశారు. అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కమర్తపు మురళి, మద్దినేని హరిహర, నాయకులు గుర్రం నరసింహారావు, రవీందర్, బెందడి జనార్దన్, గెల్లా రవి, పెరుమాళ్ల శ్రీనివాసరావు తదితరులు బంద్ను పర్యవేక్షించారు. వ్యాట్ వలన వ్యాపారులపైనే కాకుండా ప్రజలపైన భారం పడుతుందని కమర్తపు మురళి తెలిపారు. ఖమ్మం జిల్లాలో 2,000 వస్త్ర దుకాణాలున్నాయని, వేలాది మంది దుకాణాలపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. మన పొరుగు రాష్ట్రాల్లో వ్యాట్ ఉపసంహరించుకున్నాయని, మన ప్రభుత్వం కూడా సమస్య పట్ల సానుకూలంగా స్పందించి వ్యాట్ను రద్దు చేయాలని కోరారు. ఖమ్మం జిల్లాలో కూడా పూర్తిగా బంద్ చేయడానికి నిశ్చయించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఖమ్మం పట్టణ మొత్తం బంద్ చేయించి కలెక్టర్ గారికి విజ్ఞాపన ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాట్ ట్యాక్స్ గురించి గతంలో 2 సార్లు బంద్ చేయడం కూడా జరిగింది, కానీ ప్రభుత్వం స్పందన లేదు. కానీ వ్యాట్ ట్యాక్స్ వల్ల వ్యాపారస్తులకి మరియు సామాన్యులపై చాలా భారం పడుతుంది. చిన్న చిన్న వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉండదు. కావున దీనిపై వ్యాపారస్తులు సంఘటితంగా పోరాడి వ్యాట్ ట్యాక్స్ రద్దు చేసే వరకు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూ ఈ వ్యాట్ ట్యాక్స్ రద్దు చేయాలని కోరుతూ మేము ప్రదర్శన చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు వరంగల్లో కూడా జోనల్ వైజ్ మీటింగ్ కి అందరం అటెండ్ కావడం జరుగుతుంది. చీమలు చూస్తేనే చిరాకుగా ముఖం పెట్టేస్తాం మనం. ఇంట్లో కనిపిస్తే చీమల మందేసి మరీ చంపేస్తాం. అదే ఛత్తీస్గఢ్ గిరిజనులైతే అడవికి వెళ్లి ఎంచక్క ఏరుకొని తినేస్తారు. వారిలోని ఈ వింత ఆహారపు అలవాటును మీరు వీక్షించండి. Thank you.
ఖమ్మం జిల్లా పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి భద్రాచలం ఏజెన్సీకి గిరిజనులు భారీగా వలసలు వస్తున్నారు. మావోయిస్టులు పోలీసుల మధ్య నలిగిపోయి విసికి వేశారి. అనేక మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చి మన రాష్ట్రంలోని చింతూరు, కూనవరం, మణుగూరు, వాజేడు, చెర్ల, వెంకటాపురం మండలాల్లోని అడవుల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. చిన్నాచితక పని చేసుకున్నా ముఖ్యంగా అడవిపైన ఆధారపడి జీవనం సాగిస్తున్న వీరిలో ఎర్రచీమలను పట్టుకునే వింత ఆహారపు అలవాటు ఉంది. పిల్లా జిల్లాతో అడవులకు వెళ్లి చెట్ల ఆకులకు గుంపులు గుంపులుగా ఉన్న ఎర్రచీమలను పట్టుకుని ఇంటికి తీసుకొస్తారు. పులుసుగా వండుకొని అన్నంలో కలుపుకొని భుజిస్తారు ఆదివాసీలు. తరతరాలుగా చీమలను తింటున్నామని గిరిజనులు చెబుతున్నారు. ఎర్రచీమలు తినడం వల్ల కీళ్లు, నడుము నొప్పులు రాకుండా ఆరోగ్యంగా ఉంటామంటున్నారు ఛత్తీస్గఢ్ గిరిజనులు. ఇప్పటి నుంచే కాదు, మొన్న నుంచో మా తాత నుంచే తింటున్నారు. ఇట్టునే ఇది నడుము నొప్పు ఏదన్నా తగ్గిపోతాయి అని తింటున్నాం. ఇప్పటి నుంచే కాదు, మొన్న నుంచి మా ముత్తాత నుంచి తింటున్నారు. ఇది ఇక్కడ ఈ ఆ కొడ్డకు ఆడపోతేనే అది మంచిగా దొరకట్లేదు అని ఈ ఎర్ర సీమాలు అడవిలో బాగా ఉన్నది కదా, అది కానీ ఈ సీమాలు తసి తింటున్నారు చాలా. ఈ పిల్లల కోసం వీళ్ళు ఏదైనా పోతే మాది దొరకట్లేకనే ఈ అడవిలో ఉండి ఆ ఎర్ర సీమాలు తింటున్నారు. ఛత్తీస్గఢ్ నుండి వచ్చిన సరి సొలజూడం గోడాలతోటి భయపడి ఇటు ఈ కిలోమీటర్ దూరంలో ఈ అడవిలో ఉన్నాం. ఇక ఇక్కడ తిండి లేక సహా ఇక ఈ సీమలకు పోయి అట్టలు తీసుకొచ్చి ఇక తింటా ఉన్నాం సార్. ప్రారంభోత్సవ ఆహ్వానం. న్యూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్, 91.6 కేడిఎం బిఐఎస్ హాల్మార్క్ ఏసీ షోరూమ్. గత 15 సంవత్సరాలుగా నాణ్యమైన, స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు అందిస్తూ ఖమ్మం పట్టణ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న మా సంస్థ. 31/10/2011 సోమవారం ఉదయం 10:55 ఖమ్మం గాంధీ చౌక్ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం ప్రక్కన గల నూతన ప్రాంగణంలోనికి అడుగిడుతున్న శుభవేళ మిమ్మలను మనసారా ఆహ్వానిస్తున్నాం. కావున తామెల్లరూ ఇట్టి ప్రారంభోత్సవమునకు విచ్చేసి మీ ఆశీర్వాదములు అందజేయవలసిందిగా ప్రార్థించుచున్నాం. ఇట్లు దుగ్గి లక్ష్మీ, వైఫ్ ఆఫ్ దుగ్గి శ్రీనివాసరావు, ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ఖమ్మం. ఫోన్ 0874222-4654, సెల్ 9440774654. నవ్య దంత వైద్యశాల రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరారోడ్ ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుటుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల. ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరారోడ్ ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు, ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుటుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరారోడ్ ఖమ్మం. ఫోన్ 0874222-1777. స్థలాల వివాదాలు నానాటికి పెరిగిపోతున్నాయి. భూముల విలువ పెరగడంతో సమస్యలు మరింత జటిలమవుతున్నాయి.
ఖమ్మం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్ధుడి అంత్యక్రియలు వివాదాస్పదమయ్యాయి. శవాన్ని ఖననానికి తీసుకెళ్లిన సమయంలో ఓ వర్గం అభ్యంతరం చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. రెవెన్యూ పోలీసులు రంగప్రవేశం చేశారు. ఉన్నతాధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరిస్తామని, అంతవరకు ఇరు వర్గాలు సంయమనం పాటించాలని ఖమ్మం డీఎస్పీ ప్రతాప్ రెడ్డి కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ 104 ఉద్యోగులు రోడ్డెక్కారు. ప్రభుత్వం ఉత్తర్వుల నెంబర్ 3ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 104 ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆందోళనలో సీఐటియు నేతలు ఏజే రమేష్, ద్రాక్షాయిని తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారాన్ని కోరుతూ 104 ఉద్యోగులు నినాదాలు చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని, అవసరమైతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. 104 వాహనాలను మరమ్మతులు చేయించి గ్రామీణ ప్రాంత ప్రజలకు సమర్థవంతమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు ఉద్యోగులు. 900 మంది తగ్గించే విధానాన్ని అమలు చేస్తుంది ప్రభుత్వం, దాన్ని వెంటనే నిర్వహించుకోవాలి. అలాగే మాకు జీవో నెంబర్ 3 ప్రకారం వేతనాలు చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మాకు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకు వాటిని అమలు చేయట్లేదు. అలాగే సగానికి సగం వాహనాలు మరమ్మతుల్లో ఉన్నా వాటిని పట్టించుకోకుండా గ్రామీణ ప్రజలకి సరైన వైద్య సదుపాయం అందకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, వడ్రంగి ఉలి క్రమంగా కనుమరుగైపోతున్నాయి. యాంత్రీకరణ ప్రపంచంలో వృత్తులు దెబ్బతినిపోతున్నాయి. తరతరాలుగా వృత్తినే దైవంగా కొలిచి బతికే అసంఘటిత కార్మికుల బతుకులు బుక్కిపారైపోతున్నాయి. జిల్లా ఏదైనా ప్రతి పల్లెలో కనిపించే కొలిమి ఇప్పుడు కనుమరుగైపోతోంది. వ్యవసాయ పనిముట్ల తయారీలో కీలకంగా పనిచేసే కొలిమి ఇప్పుడు వెలుగు లేకుండా పోతోంది. వ్యవసాయ పనిముట్లు ఇప్పుడు నేరుగా పరిశ్రమలే తయారు చేసి విక్రయిస్తుండటంతో కొలిమికొచ్చి పనిచేయించుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. వ్యవసాయ యాంత్రీకరణతో చాలా వృత్తుల్లాగా కమ్మరి తన పని కోల్పోతున్నాడు. రోజంతా కండలు కరిగించి కష్టపడి సుత్తి కొడితే పూట గడవటం, పొట్ట నిండటం గగనమైపోతోందని కొలిమి కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వమే ఏదైనా దారి చూపించాలని వేడుకుంటున్నారు. ప్రారంభోత్సవ ఆహ్వానం. న్యూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్, 91.6 కేడిఎం బిఐఎస్ హాల్మార్క్ ఏసీ షోరూం. గత 15 సంవత్సరాలుగా నాణ్యమైన స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు అందిస్తూ ఖమ్మం పట్టణ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న మా సంస్థ. 31/10/2011 సోమవారం ఉదయం 10:55 ఖమ్మం గాంధీ చౌక్ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం ప్రక్కన గల నూతన ప్రాంగణంలోనికి అడుగుడుతున్న శుభవేళ మిమ్మలను మనసారా ఆహ్వానిస్తున్నాం. కావున తామెల్లరూ ఇట్టి ప్రారంభోత్సవంకు విచ్చేసి మీ ఆశీర్వాదములు అందజేయవలసిందిగా ప్రార్థించుతున్నాం. ఇట్లు దుక్కి లక్ష్మి, వైఫ్ ఆఫ్ దుక్కి శ్రీనివాసరావు, ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్, ఖమ్మం. ఫోన్ 0874222-4654, సెల్ 9440-77-4654. ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం, స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454, రిసెప్షన్ 0874222-7744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయు, ఏఎంసీ వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు సిఆర్ఎం సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయ సౌకర్యం. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక
కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 0874227744. వనాలన్నీ జనాలతో నిండిపోతున్నాయి. వర్గాల వారీగా, కాలనీల వారీగా, సామాజిక వర్గాల వారీగానే కాక మిత్రులు, బృందాలుగా, కుటుంబ సమేతంగా వన సమారాధనలు చేయడం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. కమ్మ మహాజన వన సమారాధన ఈ నెల 20వ తేదీన జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది కార్తీక మాసం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అతిపెద్ద సామాజిక వర్గాలు ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. లక్షలు ఖర్చు చేసి హైదరాబాద్ నుంచి కళాకారులను పిలిపించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతల ఉపన్యాసాలతో వనాలు సందడిగా మారాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఆటలాడి, పాటలు పాడి, నృత్యాలు చేశారు. ఈ నెల చివరి వారంలో జిల్లా పర్యటనకు రానున్న సీఎం ఇందిరా జలప్రభ పథకం ప్రారంభంతో సాగునీటి కల్పన రచ్చబండలో వెల్లడించిన మంత్రి రామ్రెడ్డి. నేడు రేపు వస్త్ర దుకాణాల బంద్, వ్యాట్ రద్దు చేయాలని వ్యాపారుల డిమాండ్. ఆదరణ కోల్పోతున్న వృత్తులు, ఆదుకోవాలని కోరుతున్న అసంఘటిత రంగ కార్మికులు. నిరవధిక సమ్మెకు దిగిన ఉద్యోగులు, స్తంభించిన 104 సేవలు, సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన చేస్తామని ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.